తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి పార్టీలోకి పలువురు నాయకులు చేరారు. మల్లాపూర్ టిఆర్ఎస్ నాయకుడు కొత్త మల్లారెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్ జనసమితి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం సమక్షంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు కార్యకర్తలు జనసమితిలోకి చేరారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నెరవేర్చుకోలేదని పలువురు నాయకులు అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన కోదండరాం తో కలిసి పంచేయడానికి జనసమితిలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు కోసం అందరూ కలిసి రావాలని కోరారు. హైదరాబాద్ నగరంలో ప్రధాన సమస్యల్లో ఇల్లు నిర్మాణాలు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలని ఆయన సూచించారు. జనసమితిలోకి ఆయకంగా ఉన్నటువంటి నాయకులు మల్లారెడ్డి గారు, శివశంకర్ గారు చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అందరం కూడా కలిసి ఒక బలమైనటువంటి ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ప్రత్యేకించి హైదరాబాద్లో మేము గమనించిన రెండు విషయాలు, ఎక్కడ పోయినా ఏ బస్తీలో పోయినా ఏమంటున్నారంటే ఇల్లు లేవు సార్, వాటి కోసం ఒక ప్రయత్నం జరగాలి. రెండోది ఏమంటున్నారంటే ఉద్యోగాల సమస్య ఉందండి, దాని గురించి కూడా మీరు ఆలోచన చేయాలి అని. ఈ రెండు సమస్యలు చాలా కీలకం. హైదరాబాద్లో ఈ సమస్యల పరిష్కారం కోసం జనసమితి తరఫున మేము ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం. ఇదే మల్లాపూర్ ప్రచారం ఏరియాలో మరి గాంధీ శీకుల ఆస్తి ఉంది. గాంధీ శీకులు అంటే హైదరాబాద్ భారతదేశంలో చేరినప్పుడు హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కు వలస వెళ్ళినటువంటి వారి ఆస్తి, దాన్ని గాంధీ శీకుల ఆస్తి అంటారు. ఆ గాంధీ శీకుల ఆస్తి మరి అటు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన వారికి ఇచ్చింది. మరి దురదృష్టవశాత్తు ఆ ఆస్తి పొందినటువంటి మహిళ వారు లేరు, వారికి వారసులు లేరు. అది ప్రభుత్వ ఆస్తే కానీ ఇంకొకరికి చెందదనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మనకు స్పష్టమవుతున్నది. ఆ ఆస్తిని ఇలా ప్రభుత్వం తీసుకోవాలి. హైదరాబాద్ చుట్టుపక్కల కేవలం ఈ ఆస్తి మాత్రమే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గాంధీ శీకుల ఆస్తి, సీలింగ్లో మిగిలినటువంటి భూమి, తర్వాత కారీస్ ఖాతా అంటే ఎవరికి చెందినటువంటి భూమిని మొత్తంగా కూడా ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించాలని, ఉపాధి కల్పనకు దారితీసే చిన్న పరిశ్రమలకు, సూక్ష్మ పరిశ్రమలకు, గృహ పరిశ్రమలకు ఉపయోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ఈ నాచారం ఏరియాలో ఉన్నటువంటి ఈ గాంధీ శిక్షుల ఆస్తి సందర్శనకు వెళ్తాం. దాన్ని పేద ప్రజల కోసం సాధించుకోవటానికి జనసమితి తరఫున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. 29 నాడు జరిగేటువంటి సభకు పెద్ద ఎత్తున హాజరై జనసమితిని బలోపేతం చేయాలని తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కూడా ఇదే విధంగా ఎన్నో ప్రోగ్రాములు చేసిన, అంతేకాకుండా మనం సీపీఎంలో పార్టీ చేసినప్పుడు కూడా ఉప్పల్ నియోజకవర్గంలో ఒక నాయకుడు వేయగలిగిన ఇదే క్యాడరు ఉన్న అక్కా జిల్లలు అన్నదమ్ములు కూడా ఆ రోజు నుండి కూడా 15 సంవత్సరాల నుండి ఇదే విధంగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం, పెద్ద ఎత్తున ప్రోగ్రాములు చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో 2004లో నన్ను ఉప్పల్ నియోజకవర్గం నుంచి చాలామంది మిత్రులు మీలాంటి వాళ్ళు టీఆర్ఎస్లోకి వస్తే బాగుంటుందని చెప్పి నన్ను అనడం జరిగింది. అయినా కూడా ఉద్యమకారులను నేను సపోర్ట్ చేసిన, కానీ ఉద్యమంలో నేను తిరగడం చాలా తక్కువ, ఎందుకంటే ఒక బిజినెస్గా నేను ఉద్యమంలో చాలా తక్కువ తిరిగిన. అయినా కూడా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అవలకుండా పార్టీలోకి 2013లో పార్టీలోకి తీసుకురావడం జరిగింది. అప్పుడే ప్రభుత్వం రావడం, ఆ తర్వాత నా కార్యకర్తలతో ఉప నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో లీడర్లతో మాట్లాడి మళ్ళీ సేమ్ యథావిధిగా ఉద్యమకారుడిగా పనిచేసి నేను ఈరోజు టీఆర్ఎస్కి ఎంత పెద్ద ఎత్తున చేసినా నాకు ఫలితం లేకుండా పోయింది. అయినా కూడా పార్టీ నుంచి అధికారం నుంచి నాకు ఆహ్వానం వచ్చినా వెళ్ళాను, వాళ్ళతో డిస్కషన్ కూడా జరిగింది, అయినా కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు వరకు కూడా ఈ 2 సంవత్సరాల్లో మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ 2-3 సంవత్సరాల్లో కూడా ఇప్పటి వరకు నన్ను ఎవరు పిలిచిన దాఖలు లేదు. అక్కడ పైనుంచే కానీ ఇప్పుడున్న లోకల్ లీడర్లే కానీ ఉప్పల్ నుంచి ఉన్న ఇన్ఛార్జ్లే కానీ ఎంబీసీ చైర్మన్లే కానీ ఎవరు కూడా నన్ను పిలవడం లేదు. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నాతో పాటు నా కార్యకర్తలను పిలిపించి వాళ్ళందరినీ కూర్చుని పెట్టి మాట్లాడి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకొని గతంలో ఈ తెలంగాణ రావడానికి కోదండరాం గారు ఒక రథసారథిగా
జరిగింది కాబట్టి ఆయన వెనువెంట ఉంటే మనం మళ్ళా భవిష్యత్తులో మనం ఎంతో ముందుకు వెళ్ళొచ్చని ఈ రోజు మన ఉప్పల్ కాన్సెన్సిలో ఇంతకు సార్ చెప్పినట్టుగా ఈ ఉద్యోగాలే గాని ఇళ్ల స్థలాల గురించి గాని ఇప్పటివరకు నన్ను ప్రతి ఒక్కరు పేరు పేరున అడగడం తప్ప ఎందుకంటే గతంలో కూడా ఉద్యమాలు చేసిన ఇళ్ల కోసమే ఈ ఉద్యోగాల కోసమే కాబట్టి సరే సార్తో మాట్లాడి మేమందరం మీ వెనకాల ఉంటామని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ఫిక్సెడ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి Serenity మేడ్చల్ జిల్లాలో మెట్టిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ Serenity మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869